నిజాయితీ పరులు సమర్థులకు చీత్కారాలు అవినీతి అక్రమాలకు సహకరించిన వారికి పదవులు పదోన్నతులు ఇది గత వైకాపా పాలన తీరు తాను చెప్పిన వాటికల్లా తలోపుతూ చేసిన వారిని నెత్తి నెక్కించుకున్న జగన్ తన విధానాలను వ్యతిరేకించిన వారిని తీవ్రంగా వేధించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీపై ఎలా కక్ష సాధింపులకు పాల్పడ్డారో తాను చెప్పిన అడ్డగోలు పనులు చేయనందుకు మరో సీనియర్ ఐపీఎస్ సంతోష్ మెహ్రాను అలానే అవమానించారు ఆయన్ను ఏ విధంగా మానసిక హింసకు గురిచేశారో తెలిస్తే యంత్రాంగం పట్ల జగన్ వైఖరేంటో అర్థమవుతోంది సంతోష్ మెహ్రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ డైరెక్టర్ రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులు నిర్వర్తించారు రెండు వేల పన్నెండులో కేంద్ర సర్వీసులకు వెళ్లి బిఎస్ఎఫ్ జాతీయ మానవ హక్కుల సంఘంలో పనిచేశారు కేంద్రం ఆయనకు రెండు వేల ఇరవై ఒకటిలో డీజీపీ హోదా ఇచ్చింది ఇలా ఇవ్వడం చాలా అరుదు రెండు ఇరవై రెండు మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ పదిహేడును ఇచ్చింది సంతోష్ మెహ్రా రెండు ఇరవై రెండు జులైలో తిరిగి ఏపీ కేడర్ వచ్చారు తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు రాష్ట్ర ముఖ్యనేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు ఇక్కడి రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో మా మనిషినే నియమించుకోవాల్సి ఉందని అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టుల్లో ఒకదారిని ఇస్తామని పదవీ విరమణ తర్వాత ఏదైనా పదవి ఇస్తామని ముఖ్యనేత భరోసా ఇచ్చారు అయితే ఏదైనా ముఖ్యమైన పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు రెండు షరతులు పెట్టారు అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై మళ్లీ కొత్తగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ యాభై ఆరు నిబంధన ప్రకారం ఆయన్ను సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు తాను ఇవి చేయలేనని చెప్పేశారు ముఖ్యనేతను సంతోష్ పెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని అప్పుడే మీకు ముఖ్యమైన పోస్టు ఇవ్వడం సాధ్యపడుతుందని ఆ అధికారులు స్పష్టం చేశారు దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారనే దుష్ప్రచారాన్ని ఇద్దరు సీనియర్ అధికారులు అధికార పార్టీ ఎంపీ ఒకరు తెరపైకి తెచ్చారు అంతే ఇక ఆయనపై వేధింపులు మొదలయ్యాయి సంతోష్ మెహ్రా తాము చెప్పింది వినేలా లేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్క్ హింసను చూపించాల్సిందేనని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సంతోష్ మెహ్రాను రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది అది అప్రాధాన్యమైన పోస్ట్ మూడు రోజులు తిరగక ముందే ప్రభుత్వం మెహ్రాకు కేంద్రం ఇచ్చిన లెవెల్ సెవెంటీన్ స్కేల్ ను తగ్గించేసి మరింత క్షోభకు గురిచేసింది ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో ఏవైనా అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు శాఖపరంగా విచారణ గాని అసలు అభియోగం గాని లేకుండా ఒక సివిల్ సర్వీస్ అధికారికి స్కేల్ తగ్గించిన సందర్భం గతంలో లేదు కానీ కేవలం తమ మాట విరలేదన్న కారణంతో ఇలా కక్ష సాధింపులకు పాల్పడ్డారు స్కేల్ తగ్గించడంపై సంతోష్ మెహ్రా పోరాటం మొదలెట్టారు ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరో లేఖ రాశారు కేంద్ర హోంశాఖకు విషయాన్ని తెలిపారు ఐపీఎస్ అధికారుల పే స్కేల్ రక్షణ విషయమై రెండు పద్దెనిమిదిలో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి లెవెల్ సెవెంటీన్ స్కేల్ ను ఇచ్చాక ఆ అధికారిని ఎక్కడికి బదిలీ చేసినా దానిని కొనసాగించాలి కేంద్రం లేఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మెహరా సిఎస్ కు మరో లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో కేంద్ర అధికారులకు తెలిపారు విధిలేని పరిస్థితుల్లో సంతోష్ మెహ్రా పే స్కేల్ విషయంలో తగు సూచన ఇవ్వాలని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు ఒకసారి లెవెల్ సెవెంటీన్ స్కేల్ ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని హోంశాఖ ఆంధ్రప్రదేశ్ తో పాటు అన్ని రాష్ట్రాలకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ప్రత్యేక సర్క్యులర్ పంపింది సంతోష్ మెహ్రా తాము చెప్పింది చేయలేదని కక్ష పెట్టుకున్న జగన్ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు తాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలాకరణ పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున లెవెల్ సెవెంటీన్ ను వెంటనే వర్తింప చేయాలని మెహరా అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి మరో మూడు ఉత్తరాలు రాశారు ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు చివరకు ఆయన సర్వీస్ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు లెవెల్ సెవెంటీన్ పే స్కేల్ ను వర్తింపజేస్తూ రెండు పేల ఇరవై మూడు మార్చిలో ఉత్తర్వులిచ్చారు అంటే ఆయన విధుల్లో కొనసాగినన్ని రోజులు తమదైన మార్క్ హింసను రుచి చూపిస్తారు రాక్షసానందం పొందారు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాద ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగుల మధ్యకాలంలో సంతోష్ మెహ్రా ఆదిలాబాద్ విశాఖ రూరల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు గ్రే హౌండ్స్ లోనూ కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇతర అధికారులకు ఇచ్చినట్లు తనకు వై కేటగిరీ రక్షణ కల్పించాలని జగన్ ప్రభుత్వానికి మెహ్రా మూడు లేఖలు రాశారు కానీ ప్రభుత్వం స్పందించలేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టును భర్తీ చేసి ఆ ప్రక్రియలో కేంద్రానికి పంపే జాబితాలో ఉండాల్సిన సీనియార్టీ సంతోష్ మెహరాది అలాంటి అధికారిని జగన్ ప్రభుత్వం దారుణంగా అవమానించింది ఈ వ్యవహారాలపై స్పందించాలని ఆయన్ని కోరగా అప్పుడు జరిగిన వాటిపై ఇప్పుడు మాట్లాడబోనని సమాధానమిచ్చారు